ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులకు మరియు దైవజనులకు సేవకులకు మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రత్యుత్తమైన ప్రత్యేకమైన నామమును మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళా మరొకసారి మీ మధ్యకు మిమ్మల్ని కలుసుకోవడానికి ఈ విధంగా దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. మీరు ప్రార్థన, మనం చేస్తున్న ప్రార్థన తండ్రిక కుమారునిక ఎవరికి చేయాలి, ప్రార్థన ఎవరికి చేయాలి తండ్రిక కుమారునిక అన్న అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తూ మధ్యలోకి వచ్చేసరికి ఏసయ్యా తండ్రి అని అడుగుతున్నారు. ఏసయ్యా అని అంటున్నారు. చాలామంది సేవకుల్లో కూడా చూసిన విషయం ఏంటంటే ఏసయ్యా పరలోకమందున్న ఏసయ్యా తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. నిజానికి ప్రార్థన ఎవరికి చేయాలి తండ్రిక కుమారునిక తెలియని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే చాలామంది భిన్నమైన బోధనలోకి వెళ్ళిపోయి బైబిల్ చదవక, బైబిల్ని అర్థం చేసుకోక వారు ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని అర్థం చేసుకోకుండా తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, పాపంలో పడిపోతున్నారు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, అంటే దేవుని మాట చొప్పున చేయకపోవటమే పాపం. కనుకనే ప్రార్థన చేసే విధానం కూడా దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడో అది చేయక మరొకటి చేస్తే దేవుడు ఎలా ప్రార్థన అంగీకరిస్తాడో ఒకసారి ఆలోచించండి. తండ్రికి చేయాలా కుమారునికి చెయ్యాలా, ఈరోజు మనం ఆ అంశం గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అసలు ప్రార్థన అనేది ఎవరు మొదలుపెట్టారు బైబిల్లో, ప్రార్థన స్టార్ట్ చేసింది ఎవరు, అంతకుముందు లేదు ప్రార్థన, ప్రార్థన చేసి స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే ఆది కాండము నాలుగో అధ్యాయం 26వ వచనంలో మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అన్న మాట మనం చదువుతాం. ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందంటే షేతు దగ్గర నుండి ప్రారంభమైంది. షేతుకి ఎనోషు పుట్టిన తర్వాత అక్కడ నుండి ప్రారంభమైంది ఏంటి అంటే ప్రార్థన. అంతకుముందు ప్రార్థన లేదు, అప్పటి నుండి స్టార్ట్ అయింది ప్రార్థన. అప్పటి నుండి స్టార్ట్ అయిన ప్రార్థన తండ్రికి చెప్పేవాళ్ళు, తండ్రికి అయ్యా తండ్రి అని ప్రార్థన చేసేవారు. తండ్రి అన్న నామం కూడా వారు అప్పుడు పిలిచేవారు కాదు, యాహు యావే యా అని పిలిచేవారు, అలా ప్రార్థన చేసేవారు. అప్పుడు స్టార్ట్ అయిందన్నమాట ప్రార్థన. అప్పుడు స్టార్ట్ అయిన ప్రార్థన ఈరోజు వరకు కూడా ఎలా ప్రార్థించాలో దేవుడు నేర్పించాడు, కానీ దేవుడు నేర్పించిన విధానాన్ని జనం ఏం చేస్తున్నారంటే విధానాన్ని పక్కకు పెట్టేసి దేవుని ఉద్దేశాన్ని పక్కకు నెట్టేసి దేవుడు వ్రాయించిన వాక్యాన్ని కూడా పక్కకు నెట్టేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా ఒకసారి ఆలోచించండి. మనం చేయాల్సింది ప్రార్థన ఎవరికి అన్నది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం కలిగింది. ప్రార్థన ఎవరికి చెయ్యాలి, ఎందుకంటే క్రీస్తులోనికి వచ్చిన మనము క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్న మనము ఒకసారి ఆలోచించినప్పుడు క్రీస్తు వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం కూడా ప్రార్థన ఎవరికి చేయాలన్నది మనం ఆలోచిస్తే మనమందరం క్రైస్తవులము, క్రీస్తుని ధరించుకున్నవారం, బాప్తిసం ద్వారా క్రీస్తుని ధరించుకున్నవారమైతే, క్రీస్తు రక్తమందు కడగబడ్డవారమైతే, పేతురు రాసిన 1 పత్రిక 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అన్న మాటను మనం చదువుకుంటున్నాం. అంటే మనము క్రీస్తు అడుగుజాడల్లో నడవలసిన వారము, క్రీస్తు ఎలా నడిచాడో అలాగే మనం నడవాలి, క్రీస్తు అడుగుజాడల్లో నడిచే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే క్రీస్తు ఎలా ప్రార్థన చేశాడో అలాగనే మనం కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము అని లేఖనాలు చదివిస్తున్నాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు క్రీస్తుని నమ్మిన మనము
యేసు క్రీస్తు ఎవరికి చేశాడు ప్రార్థన అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు క్రీస్తు ఎవరికి ప్రార్థన చేశాడు అని అంటే, యోహాన్ సువార్త 17వ అధ్యాయం, యోహాన్ సువార్త 17వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో, యోహాన్ సువార్త 17వ అధ్యాయము యేసు క్రీస్తు ఎవరికి ప్రార్థన చేశాడు అన్న మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యోహాన్ సువార్త 17వ అధ్యాయం 1, 2 వచనాల్లో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము, నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి అన్న మాటను ఆయన ప్రార్థనలో మొదటి భాగాన్ని మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ఎవరికి ప్రార్థన చేశాడు అన్నది మనం చూడాలి. ఎందుకంటే క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్నాం మనం, క్రీస్తును పోలి నడుచుకుంటున్నాం మనం, క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్నాం మనము. క్రీస్తు ఎవరికి ప్రార్థన చేశాడు అనగానే మనకు తండ్రికి చేసినట్టుగా యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా, నేను తండ్రి, నా గడియ వచ్చి ఉన్నదని ప్రార్థనలో ప్రారంభించాడు. అంటే యేసుక్రీస్తే తండ్రికి చేస్తే, ఈరోజు క్రైస్తవులు యేసుక్రీస్తుకు చేస్తున్నారు, యేసయ్యా తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. అసలు యేసయ్యా తండ్రి, తండ్రి వేరు కుమారుడు వేరు అని చెప్పాం మనం మొదటి భాగంలో. తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్ముడు వేరు అని మనం చెప్పుకున్నాం. అయితే తండ్రి వేరు కుమారుడు వేరు అయితే కుమారుడు కూడా యేసుక్రీస్తు కూడా, కుమారుడైన యేసుక్రీస్తు కూడా తండ్రికి ప్రార్థన చేస్తే, ఈరోజు క్రైస్తవులైన అబద్ధ బోధకులు లేక తెలియబడని వాక్యమే తెలియని కొంతమంది విశ్వాసులు లేక కొంతమంది సేవకులు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, యేసయ్యా పరిశుద్ధుడైన యేసయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. అంతేకాక యేసుక్రీస్తు మాటల్లోనే ఒకసారి చూసినప్పుడు, యేసుక్రీస్తు మాటల్లోనే చూసినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు, మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుణ్ణి యందు మహిమపరచబడుటకై దానిని చేతును అన్నమాట మనం చూస్తున్నాం. యేసు ప్రభు కూడా ఏమని చెప్పాడంటే, నా నామములో తండ్రికి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. యేసు ప్రభు కూడా నా నామములో తండ్రికి ప్రార్థన చేయండి, నా నామములో తండ్రికి ప్రార్థన చేయండి అని చెబితే, ఈరోజు క్రైస్తవులైన ఒక విధంగా చెప్పాలంటే మనోనేత్రాలను గుడ్డితనాన్ని కలగజేసిన సాతాను కబంధహస్తాల్లో చిక్కుకున్న క్రైస్తవులు యేసు క్రీస్తుకు ప్రార్థన చేస్తున్నారు. యేసు నామములో తండ్రికి చేయాలి ప్రార్థన, యేసు నామములో తండ్రికి చేయాలి. కానీ వీరేం చేస్తున్నారంటే ఆ సాతాను కబంధహస్తాల్లో చిక్కుకొని సాతానుని చేతుల్లో చిక్కుకున్న వారయ్యండి, తండ్రికి ప్రార్థన చేయకూడదు అని సాతాను బోధ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని దాన్ని ఆచరిస్తూ యేసు క్రీస్తుకే ప్రార్థన చేస్తున్నారు. నువ్వు చెయ్యాల్సింది ప్రార్థన తండ్రికి, తండ్రికి పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టి ప్రార్థన చేసి చివరికి యేసు నామములో ప్రార్థన చెయ్యాలి అన్న మాటను మర్చిపోయారు. యేసు నామములో ప్రార్థన చేస్తూ కూడా మధ్యలో కూడా యేసయ్యా తండ్రి అయ్యా అని అడుగుతున్నారు. యేసు ఏమన్నాడంటే తండ్రికి చెయ్యండి అన్నారు. మళ్ళా చదువుతున్నాను యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును అంటున్నాడు. నా నామములో అడగండి తండ్రి మీకు సహాయం చేస్తాడు అని చెప్తుంది బైబిల్. కానీ తండ్రికి చేయటం మానేసి కుమారునికి చేసే కొత్త క్రైస్తవులు మధ్య వచ్చేసారు, కొత్త అబద్ధ బోధకులు వచ్చేసారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకేమంటున్నాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు
మీరు వెళ్ళి ఫలించుటకై మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని, ఏర్పరచుకొని నియమించి తిని అని చెప్పబడమాట మనం చదువుతుంది. అంటే మీరు నానామములో మీరు నా పేరిట తండ్రిని అడగాలి అన్న మాటను మరలా చదువుతున్నాం, మళ్ళా వింటున్న మాట. నానామములో తండ్రిని అడగండి. నన్ను బట్టే అంటే తండ్రికి సమస్తమును అడుగుతావు. ఏదైతే నీ అవసరాలు ఉన్నాయో, కష్టాలైతే ఉన్నాయో, శోధనలు అయితే ఉన్నాయో, బాధలైతే ఉన్నాయో, అనారోగ్య స్థితిగతులు ఏదైతే ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, సమస్తమును నువ్వు ఎవరికి మొరపెట్టుకోవాలి? తండ్రికి మొరపెట్టుకోవాలి. యేసు నామములో ప్రార్థన చెయ్యాలి. చివరికి వచ్చేసరికి యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, వేడుకుంటున్నాము తండ్రి అని ప్రార్థనంతా చేసి చివరికి యేసు నామములోనే మాత్రమే నువ్వు తండ్రికి చెయ్యాలి. యేసు నామములో చెయ్యాలి, యేసుకు కాదు. యేసు నామములో చెయ్యాలి. ఎందుకు యేసు నామములో చెయ్యాలంటే ఆయనే మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినవాడు, రక్షకుడు. మన మొర తండ్రికి ఆలకించడానికి అవకాశాన్ని ఏర్పాటు చేసినవాడు ఆయనే. తండ్రికిని మనకును నరులకును మధ్యవర్తి యేసుక్రీస్తే. కనుకే యేసుక్రీస్తు నామంలోనైతేనే తండ్రి అంగీకరిస్తాడే తప్ప, నువ్వు డైరెక్ట్గా ఏసయ్యక చేసినా, ఏసయ్య అంటున్నాడు నా తండ్రికి చేయండి, నేను కూడా నా తండ్రికే చేశాను ప్రార్థన, మీరు కూడా నా సహోదరి సహోదరి మనులైతే మీరు కూడా తండ్రికే ప్రార్థన చేయండి అని చెప్తుంది బైబిల్. కానీ ఈరోజు క్రైస్తవులకు అర్థం కానిది ఏంటంటే, ఎలా ప్రార్థన చెయ్యాలో కూడా, ఎవరికి చెయ్యాలో కూడా తెలియని క్రైస్తవులు ఈ మధ్య వచ్చేసారు. ఎందుకనంటే యేసునామంలో ఎందుకు చెయ్యాలి అని అంటే వివరణ ఒక మాటలో మనం చూసినప్పుడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకుంటూ పోతే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండు. ఎందుకంటే క్రీస్తు అడుగుజాడల్లో నడిచే క్రైస్తవులు కనుక ఈ మనసును మీరు కూడా కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకునేను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఎందుచేత తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మానవుల కొరకు ప్రాణం పెట్టుట చేత, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలో ఉన్న మానవులందరినీ కూడా రక్షించాలన్న దయాసంకల్పము చొప్పున ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు కనుక, తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడు కనుకనే పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాణి మోకాలును యేసు నామమున ఒంగునట్లుగా, ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మార్గమై మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయను అనుగ్రహించెను అన్నమాట మనం చదువుకుంటున్నాం. ఎందుకంటే ఇదిగో, ఇది తను తను తగ్గించుకొని ప్రాణాలు కూడా త్యాగం చేసింది ఎవరంటే యేసుక్రీస్తు కనుక. అంతగా తండ్రి మాటకు లోబడ్డాడు కనుక యేసుక్రీస్తు అంతగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు కాబట్టి ఆయన నామం గొప్పగా చేసింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. అందుకే ప్రతి ఒక్క మోకాలు యేసు నామమును వంగాలి, ప్రతి ఒక్క నాలుక యేసు నామమును ఉచ్చరించాలి. ఆకాశమందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ఎవరైనా సరే యేసు క్రీస్తు నామములోనే మోకరించి ప్రార్థన చేయాలి. అందుకు ఆయన నామం గొప్పగా చేశాడు. ఈ మాటను మరలా ఎక్కడ రాశాడు అన్న మాటను మనం ఒకసారి ఆలోచిస్తే, ఎందుకు చేయాలి ప్రార్థన యేసు నామములో అంటే, అపొస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఎవ్వరు కూడా మనల్ని రక్షించడానికి ఈ లోకానికి రాలేదు కానీ, ఎవని వలన ఏ మనుషుని వలన రక్షణ రాదు కానీ,
ఇదిగో ఈ నామమునే మనము రక్షణ పొందవలను, యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది. కనుక ఈ నామమునే రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. అంటే యేసు నామమును అంతగా గొప్పగా చేశాడు తండ్రి అయిన దేవుడు. అందుకే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చెయ్యాలంటే, తండ్రి నీ మొర ఆలకించాలంటే, నీ సమస్యలు వినాలంటే, నీ బాధలు వినాలంటే, నీకున్న అనారోగ్య స్థితిగతులను వినాలి, బాగు చేయాలి అనుకుంటే, నిన్ను ఆశీర్వదించాలంటే, నీ చిక్కుముళ్ళన్ని విడిపోవాలి అని అనుకుంటే, నువ్వు చెయ్యాల్సింది తండ్రికి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను, తిమోతికి రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే, మానవులకు మధ్యవర్తి ఆయనే అన్న మాటను మనం చదువుకుంటున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడ్డ మాటను, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అన్న మాటను మనం చదువుకుంటాం. యేసు క్రీస్తు నామములో మాత్రమే ఇంటాడు అన్న మాటకు ఇదిగో ఇది ఉదాహరణ. యేసుక్రీస్తు నామములో మాత్రమే వింటాడు. యేసుక్రీస్తు కాదు నువ్వు చెయ్యాల్సింది ప్రార్థన, తండ్రికి చెయ్యాలి. యేసుక్రీస్తు నామములో చెయ్యాలి. కానీ ఈరోజు క్రైస్తవులు అనబడిన చాలామంది ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తుకు చెయ్యకుండా, తండ్రికి చేయకుండా యేసుక్రీస్తుకు ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. యేసుక్రీస్తు కూడా నా నామమును తండ్రికి చెయ్యమని చెబితే, నా నామమును తండ్రిని ఏమి అడుగుతారో అదన్నీ కూడా ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు అని చెబుతుంటే, ఈరోజు వరకు కూడా యేసయ్య నామంలోనే ప్రార్థన చేసేవాళ్ళు తయారయ్యారు, యేసుకే చెప్పేవాళ్ళు తయారయ్యారు, యేసుక్రీస్తులోనే యేసు నామంలో చేస్తూ యేసుకే ప్రార్థన చేస్తున్నారు ఈరోజు. అందుకే అట్టివారికే ఈ గొప్ప అంశం వారికి అర్థం కావాలని, మరి ఈ వాక్యం వారికి అర్థమయ్యి ఏకనైనా మారి తండ్రికి ప్రార్థన చేయాలన్న ఉద్దేశం వారిలోకి రావాలని కోరుకుంటున్నాం. అందుకే ఈ వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మత్తయి సువార్త ఆరో అధ్యాయము ఆరో వచనంలో కూడా మనం ఇందాక మనం చదువుకున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అన్న మాట ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? యేసుక్రీస్తే చెప్తున్నాడు. నువ్వు చెయ్యాల్సిన ప్రార్థన ఎవరికి? తండ్రికి చేయుము అంటున్నాడు. ఎందుకంటే అప్పుడు రహస్యమందు చూస్తూ నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేది యేసుక్రీస్తు కాదు. తండ్రి ఉద్దేశం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి మనసులో ఉన్న సంకల్పాన్ని నెరవేర్చడానికే వచ్చాడు యేసుక్రీస్తు. అందుకు తనను తాను తగ్గించుకున్నాడు. కనుకనే ఆయన నామం దేవుడు, తండ్రి అయిన దేవుడు గొప్ప చేశాడు, ఉన్నతమైనదిగా ఆయన నామాన్ని చేశాడు. కనుక యేసు నామములో తండ్రికి చేయాలి తప్ప, మనము ప్రార్థన తండ్రికే చేయాలి. కానీ యేసుకు చేసే ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించడన్న సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. అంతేకాక యేసుక్రీస్తు కూడా మరొక పర్యాయం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త ఏమని రాసిందో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త పదకొండో అధ్యాయం నలభై ఒకటో వచనంలో అంతటా వారు ఆ రాయి తీసివేసి లాజరును బ్రతికించే విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడట యేసుక్రీస్తు. అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని తండ్రికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు కూడా ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి నీవు నా మనవి ఆలకించినందుకు, విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని తండ్రికి ప్రార్థన చేసినట్లుగా ఈ వచనంలో మనం చూస్తున్నాం. చాలామందికి ఇది అర్థం కావట్లేదు, బైబుల్ అర్థం కావట్లేదు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు అని చెప్పుకునే వారికి ఇది అర్థం కాని పరిస్థితి. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవునికే ప్రార్థన చేయాలి.
ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రార్థనలో యేసుక్రీస్తు నామమును అడుగుతున్నాము తండ్రి, వేడుకుంటున్నాము తండ్రి, మనవి చేసుకుంటున్నాము తండ్రి అని చివరి భాగంలో అడగాలి తప్ప మధ్యలో ఎప్పుడు కూడా యేసుక్రీస్తు నామము నీకు ఆయన నామం ఆయనను తీసుకురాకూడదు. ఎందుకంటే తండ్రి గొప్పవాడు, దేవుడు గొప్పవాడు, ఆయనకు మాత్రమే చెయ్యాలి. నీవు నాకు మొరపెట్టిన ఎడల నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్న మాటను మనం చూస్తుంటున్నాం. ఆయన నామములో ఆయన తండ్రి అయిన దేవునికే ప్రార్థన చెయ్యాలన్న ఉద్దేశం నీకు రావాలి. లేని ఎడల నీ ప్రార్థనకు ఎప్పటికీ ప్రతిఫలం దొరకదు, జవాబు దొరకదు అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇదన్నీ కూడా రిఫరెన్స్లన్నీ కూడా చాలా జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతాయి. పరిశీలించాలి వాక్యాన్ని, అలా ఉన్నవో లేవో అని పరిశీలించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మనము ఖచ్చితంగా యేసుక్రీస్తు కూడా తండ్రికి ప్రార్థన చేశాడు, యేసుక్రీస్తు కూడా ఎన్నోసార్లు తండ్రికి ప్రార్థన చేశాడు. కానీ ఈరోజు నీవు తండ్రికి మొదలు పెట్టేసి యేసుక్రీస్తుకి చేసినట్టుగా చేస్తున్నావు ప్రార్థన. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఇంకేమంటుంది, ఎవరి నామంలో చెయ్యాలని కొన్ని రెఫరెన్సులు చూస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రికలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 5:20 మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు అన్న మాటను మనం చూస్తున్నాం. తండ్రి అయిన దేవునికే, యేసుక్రీస్తు పేరిట తండ్రి అయిన దేవునికి సమస్తమును ఆయన పేరిటే చేయాలి, తండ్రికి చేయాలి, తండ్రికి చేయాలి. కుమారుని నామంలో అడుగుతున్నాం తండ్రి, వేడుకుంటున్నాం తండ్రి, మనమి చేసుకుంటున్నాము తండ్రి అని కుమారుని నామములో చేస్తేనే తండ్రి వింటాడు. కుమారుని నామం అంతా గొప్పదిగా తండ్రియే చేశాడు. కానీ తండ్రికి మొరపెట్టుకోవాల్సింది నువ్వు. యేసుక్రీస్తుకు మొరపెట్టుకుంటే ఆయన ఎప్పటికీ వినడు, సహాయం చేయడు. ఎందుకంటే ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఎలా చేయాలి ప్రార్థన, ఎవరికి చేయాలి, ఎలా చేస్తే దేవుడు వింటాడు అన్నది దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిచ్చాడు. కాబట్టి అలాగ నువ్వు చేస్తేనే దేవుడు వింటాడు తప్ప నీకు నచ్చినట్టుగా మొరపెట్టుకుంటే దేవుడు ఎప్పటికీ వినడు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:17 మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. యేసుక్రీస్తు పేరట చేయాలి తండ్రి అయిన దేవునికి. తండ్రి అయిన దేవునికి సమస్తమును కూడా మరి ప్రార్థన చేయాలి. ఎలాగా? యేసుక్రీస్తు పేరట. కానీ యేసుకి చేశారంటే ఆ ప్రార్థన అంగీకరింపబడదు. యేసు నామములో చెయ్యాలి తండ్రికి, కానీ యేసుకు ప్రార్థన, యేసయ్యాని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పటికీ వినడు అన్న సంగతి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నావు. అంతేగాక ప్రసంగి గ్రంథములో ఇంకేమంటున్నాడంటే ప్రార్థన చేసేటప్పుడు మన మాటలు కొద్దిగా ఉండాలి, కొద్దిగా ఉండాలి అని చెప్తుంది బైబిల్. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథంలో 5:2 దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకొను. దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు కనుక ప్రార్థన చేసేటప్పుడు నువ్వేమి అడుగుతావో, నువ్వేమి ఊహించుకుంటావో వాటన్నిటికీ అత్యధికముగా దయచేయవాడు కనుక నీవు 1-2 మాటల్లో చెప్పినా ఆయనకు అర్థమవుతుంది. నువ్వు బిడ్డవు, ఆయన కుమారుడివి, కుమార్తెవి కనుక నువ్వు చెప్పినది ఏదైతే ఉందో, చెబుతున్నది ఏదైతే ఉందో ఆయనకు వెంటనే అర్థమవుద్ది. ఎందుకంటే పాపులు మనవి ఆలకించడే కానీ పరిశుద్ధుల మనవి ఖచ్చితంగా ఆలకించే దేవుడు కనుక నీవు చాలామంది దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, గంటల గంటల ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుడికి అది నచ్చదు, కొద్దిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆకాశం ముందున్నాడు, మనం భూమి మీద ఉన్నాము, మన ప్రార్థన, మన మాటలు ఏవైతే ఉన్నాయో ప్రార్థనలో కొద్దిగా ఉండాలన్న సంగతి మనం తెలుసుకోవాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అంతా ఖచ్చితంగా లిఖించి రాయించాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాక తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2:2 అందరి కొరకు ప్రార్థించాలి అన్న మాటను మనం చూస్తున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో రాజుల కొరకును అధికారుల కొరకును
రాజుల కొరకును అధికారుల కొరకును, ముఖ్యంగా రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవాలని హెచ్చరించుచుడు అని ఈ మాటలు చెప్తున్నా. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి, కానీ మాటలు కొద్దిగా ఉండాలి. ఒక మాటను పదే 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 ఉచ్చరించకూడదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రార్థన చేసేటప్పుడు మన మాటలు కొద్దిగా ఉండాలి. రెండోది ఏంటంటే, యేసయ్యకు కాదు ప్రార్థన చేసేది, తండ్రి అయిన దేవునికి అన్న సంగతి మనం తెలుసుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడు, వాక్యానుసారంగానే మనం ప్రార్థన చేసినప్పుడు, వాక్యానుసారంగానే మనము మన ప్రవర్తనను చక్కదిద్దుకున్నప్పుడు, మన బ్రతుకులు చక్కదిద్దుకున్నప్పుడు, మనం మారినప్పుడు, మనం ప్రార్థనలో కూడా మార్పులు వచ్చినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థన అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీకు ఈ వాక్యం తెలియని వారికి మీరందరూ కూడా షేర్ చేయండి, పంచండి, ఈ వాక్యాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగాను, సత్యాన్ని అన్వేషించే ప్రతి వారికి ఇది వారికి ఆశీర్వాదకరంగాను, కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవందరికీ షేర్ చేసి ఈ వాక్యానికి మీకు ఇష్టమైతే లైక్ కొట్టడానికి కూడా ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా నాయన, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రార్థన ఎవరికి చేయాలి, తండ్రిక కుమారునిక అన్న అంశం ద్వారా మాతో మాట్లాడి మాకు తెలియని గొప్ప విషయాలు మాకు నేర్పించిన విధానమును బట్టి కృతజ్ఞతలు. ఈ మాటలు ఎందరైతే విన్నారో చూశారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారి జీవితాల్లో వెలుగు నింపి ఆశీర్వాదకరంగా వారు మారునట్లుగా సహాయం చేయమని ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.